ఈరోజు నా సన్మాన గ్రహీతలు, ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా, కాబట్టి గౌరవ ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా, మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా, చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును. నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయం, 81 ఆ సమయంలో, అరే నాన్నారే, నేను అభిలాష అనే నవల్ చదివాను రా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అండ్ అది చదువుతుంటే నాకేదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది, బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అని. అనేసరికి అవునా, బాగుందా, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా, నాను అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది, నేను చదువును కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 డేస్ కూడా 2 వీక్స్ లోపల, అండ్ మన కేఎస్ రామారావు వచ్చి, బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది మీరు మాకు చెయ్యాలి, దాని పేరు అభిలాష, ఏమి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టింది. ఆ రాత రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇక మన స్టార్గా ఈ ఫిలిం ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగజేసిన సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ వేళ మార్నింగ్ నేను రాడిసన్లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం, నేను వచ్చారు కదా హుషారు లేని మొత్తం నీ సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం గడు, గంగావతి, భీమిలి, ఈ రోడ్లోనే ఓ ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు, అవన్నీ గుర్తుకొస్తుంటే వాడే స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30-6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చారు. అదంతా కూడాను కేఎస్ రామారావు గారు, యనమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క, ఇళయరాజా గారు ముఖ్యంగా, వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే, ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమి లేదు కదా, మనకేమి చేయలేము, మనకు దిక్కుముక్కు లేదు, మనం ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి, ఇక్కడ ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగ ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈరోజుకి నన్ను మీటింగ్ చాలామంది చెప్తుంటారు, సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమి లేని క్షణంలో, ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే, వావ్ అంటారు. అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కానీ బయట మాది, మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంత కొంత క్రెడిట్ మేము తీసుకుంటాం, అంతే ఆనందం ఆయన ఎంత పొందారు, అంతే ఆనందం మా మేము పొందుతున్నాం. ఆ రకంగా మరణం వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు, మరణమృతం కానివ్వండి, రక్త సింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది కాబట్టి నా యొక్క ఎదుగుదలలో, నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా యండమూరి గారికి ఉంది. నాకు చాలా సంతోషం, థ్యాంక్ యూ యండమూరి గారు, ధన్యం. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని, ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఖచ్చితంగా చెప్పు, చెప్తే రాస్తాను. నిజంగా యండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం, బలం, మేధస్సు ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనటమే నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అందుకని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక, అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది.
ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా కాంక్రీట్గా లేదు. అండ్ ఎండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ ఎ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక నాకు గతంలో ఇక్కడ సన్మానితులు ఉన్నారే, వాళ్ళందరి యొక్క తోటి నాకు ఏదో నా యొక్క 45 ఏళ్ల ప్రస్థానంలో నాకు ఏదో ఒక తారసపడ్డాము, మాకేదో సంబంధాలు ఉన్నాయి. కానీ ఒక ఇంట్లో రామసుబ్బారెడ్డి గారి ఈ విషయంలో మాత్రం వారి గురించి విన్నానే తప్ప నేను ఎప్పుడు మీట్ అయ్యే అవకాశం నాకు కలగలేదు. అండ్ వారు గొప్ప మానసిక శాస్త్రవేత్తలు, డాక్టర్ అని విన్నాను. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు మానసిక శాస్త్రం అండి. అండ్ నేను దానివల్ల ఎప్పుడు దాన్ని ఆలోచించుకుంటూనే ఉంటాను. నాకు గురువులు ఎవరు లేరండి, కానీ మీలాంటి వాళ్ళ రైటప్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళ మాటలు కానివ్వండి, ఇవన్నీ యూట్యూబ్లో అక్కడ వినటం లేకపోతే ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు వినటం, ఇదంతా కలిపి నాలో ఒక లెసన్స్ లాగా ఒక మార్పును తీసుకొచ్చినాయి. అందుకు రకంగా పరోక్షంగా మీరు నాకు ఎన్నో కరెక్షన్స్ చేశారు. ఇందాక మీరు అంటున్నట్లుగా ఈ రోజున ఈ యొక్క మనం వెళ్ళే ఈ స్పీడ్ యుగంలో మనకి ఎన్నో మానసిక రుగ్మతలు లోనైపోతుంటాం. అది బాడీకే కాదు మనసు కూడా రోగం వస్తుందని మీరు అన్నమాట అది అక్షర సత్యం. మళ్ళీ నిర్వీర్యం చేస్తుంది. ఒక్కోసారి లేవగానే అన్నీ బాగున్నాయి కదా, సినిమా సూపర్ హిట్ అయింది, ఇంట్లో బాగున్నారు, డబ్బులు బాగున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంది, ఏదో తెలియని ఒక న్యూనతా భావం, తెలియని ఒక లోన్లీనెస్, ఎందుకంటే చెప్పలేవు. అది ప్రతి ఒక్కడు ఏదోలే అని మర్చిపోతుంటారు. కానీ మీలాంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక దానికి అత్యద్భుతమైన చిన్న చిట్కాలతోటో చిన్న చిన్న మాత్రలతో మీరు దాన్ని మాయం చేయగలరు. అది మీలాంటి వాళ్ళ యొక్క అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది గుర్తించి అందరూ ఉపయోగించుకుంటే కనుక అది అందరికి ఉపయోగపడుతుంది, అందరి జీవితాలకి అది మెరుగవుతుంది. ఆ రకంగా మీకు ఈరోజు నా సన్మానం చేయటం, మీలాంటి వాళ్ళు గుర్తించి మా వైఎల్పి గారు ఈ స్టేజ్ మీద మీకు సన్మానించే అవకాశం అందరికి ఇవ్వటం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. అలాగే మా విజేంద్ర, మా రాధాకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన వచ్చేసరికి ముందు చాలా ఇన్విటేషన్ చూడగానే షాక్ అయ్యాను. రాధాకృష్ణ గారు, మా రాధాకృష్ణ గారు అన్నాను. ఏ తెలుసా అన్నారు. తెలియటువంటి చాలా బాగా తెలుసు ఆయన. నా సినిమాలు బిగిన నుంచి కూడాను మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు మేము బెంగళూరు వచ్చిన సరే మీరు రిసీవ్ చేసుకుంటుండేవాళ్ళు. అలాంటి మీరు ఈ మధ్య సంవత్సరాల్లో కొంచెం దూరం అయ్యాం. అండ్ సరే ఆ రకంగా ఎన్నో సినిమాలను బిగినించి నన్ను నా సినిమాలని కర్ణాటకకి పరిచయం చేసి కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసి నా ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకలో నా ఇమేజ్ అంత పెరిగింది. రాజకుమార్ గారు లాంటి ఆయన నన్ను పిలిచి, ఏమయ్యా మీ సినిమా హుబ్లీలు ఇంత అత్యద్భుతంగా ఆడుతుంది, హుబ్లీ అనేది హార్డ్ కోర్ కర్ణాటక బెల్ట్, అలాంటి హుబ్లీలో నీ సినిమా దొంగ మూడు సారీ మన ఘరణ మూడి ఆడుతున్నాయి, రికార్డ్ బ్రేక్ చేసినాయి అంటే కనుక అది చాలా గ్రేట్ అంటూ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు మా కన్నడిగులు అంటుంటే కనుక దానికి అవకాశం ఇచ్చింది, దానికి నాంది పలికింది మీరు రాధాకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము రావటం మీరు కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇక మన నెల్సన్ గారా, సో విల్సన్ సుధాకర్ గారు కూడా కలిశాను. ఆయనతో కూడా నాకు పరిచయం ఉందన్న విషయం ఆయన చెప్పేంత నాకు తెలియలేదు. అలాంటి పర్యాటక, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యాటన శాఖకి సంబంధించినటువంటి ఇది, ఆయనకి పర్యాటకకి పర్యాటనకి సంబంధం ఉంది, అలాంటి వారికి సన్మానం జరగటం ఉంది, చాలా సంతోషం. ఇలా ప్రతి ఒక్కరిని గుర్తించారు. మరీ ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపించింది రామారావు గారి దగ్గర ఒక లాయల్టీ తోటి పనిచేసేటువంటి వారి డ్రైవర్ని, వాళ్ళ సెక్యూరిటీని, వారిని పిలిచి పిఏ గారిని పిలిచి సన్మానించడం అనేది చాలా అత్యద్భుతం. అలాంటి వారికి చేయటం అన్నది, అలాంటి వాళ్ళు గుర్తించడం అన్నది ఈ రోజున మన సంస్కారవంతులైనటువంటి వైఎల్పి గారిది. ఇది అయిన తర్వాత ఇక్కడ నాకు కంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పరిచయమైనటువంటి మరొక పెద్దలు, ఆయన జస్టిస్ ఆకుల శేషసాయి గారు. ఆయన ఇప్పుడే పరిచయం అయ్యారు. ఆయన సౌమ్యత, ఆయన సున్నితత్వం, ఆయనతో మాట్లాడిన ఇది చూస్తే
చాలా నాజుగ్గా చక్కగా మాట్లాడతారు చాలా, కానీ స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే డైనమైట్ లాగా మాట్లాడుతుండే వావ్ అనిపించింది. అండ్ ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షర